వల్లూరి చినమాల కొండయ్య స్మారక ఆడియో కథల పోటీలో ములుగు లక్ష్మీ మైథిలి గారి రుణానుబంధం. నమస్తే, నా పేరు ములుగు లక్ష్మీ మైథిలి. నేను చదువుతున్న కథ పేరు రుణానుబంధం. ఆఫీసులో పనిచేస్తున్నాడన్న మాటే కానీ మనసు మాట వినటం లేదు. తను చూసే ప్రతి ఫైలులోనూ తన కూతురు శిరీష, కొడుకు దినేష్ కనిపిస్తున్నారు సాగర్కు. పిల్లలు విహారయాత్రకు వెళ్ళి వారం రోజులైంది. ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, వెళ్ళిన వాళ్ళు ఈరోజు వరకు ఒక్క ఫోను చేయలేదు, మెసేజ్ లేదు. తను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. పోనీ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ని అడుగుదామంటే అంతకుముందే అమెరికా వెళ్ళాడు. ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఫైల్స్ సర్దుతున్న రంగనాథంకు ఆ ఫైల్స్ మధ్య 20 రోజుల క్రితం తన తండ్రి రాసిన ఉత్తరం కనిపించింది. ఫైల్స్ సర్దేసి ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. చిరంజీవి సాగర్ను, మీ నాన్న ఆశీర్వదించి రాయినది. కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? నా గురించి చెప్పటానికి ఏమీ లేదు, కానీ నా కోరిక ఒక్కటే. నా జీవితంలో చివరి రోజులు నీ నీడలో గడపాలనుకున్నాను. నీ చదువు కోసం నేను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పెంచాను కాబట్టి నన్ను చివరిదాకా చూడాలని ఆశించలేదు, శాసించలేదు. నన్ను మాట మాత్రం అడగకుండానే వృద్ధాశ్రమంలో చేర్చావు. నేనెప్పుడు చనిపోతానని ఎదురు చూసేవాళ్ళు కాకుండా నన్ను సంతోషంగా సాగనంపే వాళ్ళు కావాలి. అయిన వారి నిర్లిప్త, నిర్లక్ష్యం, సూటిపోటి మాటలు బాధిస్తాయి. పాత మంచం, చినిగిన దుప్పటి నా నేస్తాలు, పాత సామాన్ల పక్కన పలకరింపులు, పరామర్శలు లేని జీవితం. అప్పుడప్పుడు మొక్కుబడి పలకరింపులు తప్ప ఏవీ లేవు. ఓ విధంగా నువ్వు మంచి పని చేసావు. నా వల్ల ఇబ్బంది పడటం నేను చూడలేను. సరే, నా సంగతి వదిలే, పిల్లలు జాగ్రత్త. ఈ కాలంలో పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎలా చదువుకుంటున్నారో అని కాలేజీకి వెళ్ళి నువ్వే స్వయంగా తెలుసుకో. దీవెనలతో, ఇట్లు మీ నాన్న. ఉత్తరం చదువుతున్న సాగర్కు కన్నీళ్లు టపటపమని రాలే. ఇంట్లో పెద్ద దిక్కు ఉంటే కొండంత అండ అన్న తన కొలిగ్గు మాటలు గుర్తుకు వచ్చి బాధపడ్డాడు సాగర్. 15 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు దినేష్ శిరీష. వారి ముఖాలలో నీరసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పిల్లల్ని చూడగానే సంతోషము, కోపము రెండూ ఒకేసారి వచ్చే సాగర్కు. ఏంట్రా, ఇప్పటికి ఇల్లు కనపడిందా? అలా తల ఉంచుకొని నిలబడితే సరిపోదు. ఇన్ని రోజులు మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఈ 15 రోజులు తిండి నిద్ర మాని ఎంత దిగులు పడ్డామో అదేనా తెలుసా? చివరికి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను, కానీ రేపొద్దున మా ఆఫీసుల వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. అంతేకాదు, మా పెంపకంలో లోపం ఉందని అందరూ తలో రకంగా అనుకుంటారు. కనీసం 4 రోజులకు ఒకసారైనా అమ్మా నాన్నకు ఫోన్ చేయాలనే ఇంగితం కూడా లేదా? అడిగాడు బాధగాను కోపంగాను సాగర్. శిరీష, దినేష్ మారు మాట్లాడకుండా బ్యాగులు కింద పెట్టి సోఫాలో కొలబడ్డారు. ఏమిటే శిరీష, నాన్నగారు అంత ఇదిగా అడుగుతుంటే సమాధానం చెప్పవే? అడిగింది తల్లి నిర్మల. అమ్మా, అది అన్నయ్యకు 1 వారం నుంచి జ్వరంగా ఉంది, హాస్పిటల్లో చూపించాము, లివర్ ట్రబుల్ అని డాక్టర్ చెప్పారు, అంటూ అసలు విషయం చెప్పింది శిరీష. నిజమా, లేక మేము ఏదైనా తిడతామని అబద్ధం చెప్తున్నారా? అడిగింది ఆదుర్దాగా నిర్మల. ఏరా దినేష్, మాట్లాడరా? అడిగింది నిర్మల. నిజమో అబద్ధమో హాస్పిటల్కి తీసుకువెళ్తే తెలుస్తుంది, అంటూ వీధిలోకి వెళ్ళి ఆటో తీసుకుని వచ్చాడు సాగర్. అది హాస్పిటల్, ఆ నగరంలోనే పెద్ద హాస్పిటల్. హాస్పిటల్ మంచంపై నిస్త్రాణగా పడుకుని ఉన్నాడు దినేష్. నర్సులు ఏవో ఇంజెక్షన్లు వేస్తున్నారు. సాగర్ దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఈ 4 రోజులలో తను కూడా రోగిలాగా మారిపోయాడు. తన కొడుకు ఆడేపాడే వయసులో ఇలా మంచానికి అతుక్కుపోవడం చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఓవైపు డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అవుతున్నాయి, కానీ దినేష్ ఆరోగ్యం కుదుటపడటం లేదు. ఆలోచిస్తూ ఉండగా సెల్ఫోన్ మోగింది. మొబైల్ ఆన్ చేయగానే
అవతలి వైపు నుంచి తండ్రి గొంతు వినిపించింది. ఎలా ఉంది సాగర్? దినేష్కు శిరీష ఫోన్ చేసి చెప్పింది. ఇంత జరుగుతున్నా నాకు మాట మాత్రం చెప్పలేదేమిట్రా, చెప్పాడు బాధపడుతూ రామనాథం. అది కాదు నాన్న, నాకు ముఖం చెల్లక నీకు ఫోన్ చేయలేకపోయాను. నన్ను దూరం చేసుకుని నువ్వెంత బాధపడుతున్నావో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. సాగర్ అధైర్యపడుకు, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు తండ్రి. తండ్రితో మాట్లాడాక సాగర్కి కొంత ధైర్యం వచ్చింది. ప్రతి మనిషికి సంతోషంలో ఉన్నప్పటికంటే బాధలో ఉన్నప్పుడు అయిన వాళ్ల ఓదార్పు ఉపశమనం కలిగిస్తుందనే కఠోర సత్యం తెలిసిపోగానే మనసు తేలికబడటంతో ఎన్నో రోజులు లేని నిద్ర ఒక్కసారిగా ఆవహించింది సాగర్కి. కొద్దిసేపటి తర్వాత హాస్పిటల్కు వచ్చిన రామనాథంకు మంచంపై నీరసంగా పడుకుని ఉన్న మనవణ్ణి చూశాడు. దినేష్ దగ్గరికి వెళ్ళి గుండెలుగా అత్తుకున్నాడు. నా బంగారు తండ్రి, ఏమైందిరా నీకు? ఆ మాయదారు రోగం ఏదో నాకు వస్తే బాగుండేది, నేను ఇలా చూడలేకపోతున్నానరా అంటూ కంట తడిపెట్టాడు రామనాథం. దినేష్ కూడా తాతయ్యని చూసి కన్నీరు కార్చాడు. కాసేపటి తర్వాత ఆ గది నుండి బయటికి వచ్చాడు రామనాథం. బయట దిగులుగా కూర్చున్న కొడుకును కోడల్ని మనవరాల్ని చూశాడు. అక్కడి నుంచి నేరుగా డాక్టర్ రూమ్లోకి వెళ్ళాడు. పేషెంట్స్కు సంబంధించిన ఫైల్ చూస్తున్న డాక్టర్ తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి చివ్వున తలెత్తాడు. ఎవరు, ఏం కావాలి, ఏదైనా అనారోగ్యమా, రండి చూస్తాను అంటూ తన పక్కన ఉన్న స్టూల్ను చూపించాడు డాక్టర్. క్షమించండి డాక్టర్ గారు, మీ అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు. నా మానసిక ఆందోళన అటువంటిది మరి. మీరన్నట్లు అనారోగ్యం నాకు కాదు, నా మనవడికి. ఆ 8వ నంబర్ గదిలో ఉన్న దినేష్ ప్రాబ్లం ఏమిటి, ఆ వివరాలు నాకు చెప్పండి, దయచేసి నాకు ఆ వివరాలు కావాలి అంటూ ప్రాధేయపడుతూ అడిగాడు రామనాథం. ఓహో, మీరు దినేష్ తాతగారా, రండి ముందు మీరు కూర్చోండి, అతని లివరు చెడిపోయింది, చెప్పాడు డాక్టర్. నేను నమ్మలేకుండా ఉన్నాను డాక్టర్, చెప్పాడు రామనాథం బాధపడుతూ. అవును, అన్ని టెస్టులు చేసిన తర్వాతనే ఈ డిసిషన్ తీసుకున్నాను. అతను ఎక్కువగా డ్రగ్స్ డ్రింక్స్ తీసుకున్నందుకు అతని లివర్ బాగా డ్యామేజ్ అయింది, చెప్పాడు డాక్టర్. అలా అయితే అతనికి ట్రీట్మెంట్కు చెప్పండి, నా వంశాన్ని నిలబెట్టుకోవడానికి నేనేమైనా చేస్తాను, చెప్పాడు రామనాథం. అతనికి లివర్ మార్పిడి చేస్తే అతను త్వరగా కోలుకునే అవకాశం ఉంది, అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది, చెప్పాడు డాక్టర్ నిదానంగా. రామనాథం డాక్టర్ గారికి ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ వివరంగా చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న దినేష్ తండ్రితో, నాన్న నేను ఈరోజు బ్రతికి ఇలా మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే అది తాతయ్య నాకు ఇచ్చిన పునర్జన్మ, చెప్పాడు దినేష్. ప్రశ్నార్థకంగా చూశాడు సాగర్. అవును నాన్న, డాక్టర్ గారు అంతా చెప్పారు. ఒకప్పుడు నువ్వు అమ్మ ఉద్యోగాలకు వెళ్ళిపోయాక నేను నా ఫ్రెండ్స్తో ఇంట్లో తాగుతూ ఉండేవాడిని. అది చూసి తాతయ్య నన్ను చాలాసార్లు మందలించాడు. తాతయ్య నా సరదాలకు అడ్డుపడుతున్నాడని అమ్మకు మీకు తాతయ్య మీద లేనిపోనివి చెప్పి మీ ద్వారా వృద్ధాశ్రమంలో చేర్చేలా చేశాను. నా తప్పును క్షమించండి నాన్న, తాతయ్యని ఇంటికి తీసుకురండి, చెప్పాడు పశ్చాత్తాపంతో దినేష్. నాన్న నేను కూడా ఒక విషయం చెప్పాలి, నేను కాలేజీకి వెళ్లకుండా ఫ్రెండ్స్తో బయట షికార్లు చేయటం తాతయ్య చాలాసార్లు చూశాడు. ఒకసారి నా బాయ్ ఫ్రెండ్స్తో క్లబ్లో నాకు మత్తు మంది ఇచ్చి నన్ను తీసుకువెళ్తుంటే ఆ సమయంలో తాతయ్య వాళ్లను తిట్టి నన్ను ఇంటికి తీసుకువచ్చారు. ఆ విషయాలన్నీ మీకు చెబుతాడని నేను కూడా తాతయ్యపై లేనిపోని అబద్ధాలు చెప్పాను, నన్ను కూడా క్షమించండి నాన్న, బాధపడుతూ చెప్పింది శిరీష. పిల్లలు చెప్పిన విషయాలు విన్న నిర్మల ఆశ్చర్యపోయింది. అంతేకాదు మామయ్య గారి మీద ఎక్కడ లేని గౌరవం పెరిగింది. ఏమండి, పిల్లలు చేసిన తప్పును ఆలోచించకుండా నేను కూడా సమర్థించటం నా తప్పు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళి మామయ్య గారిని తీసుకురండి, నా తప్పులకు ప్రాయశ్చిత్తంగా సేవ చేసుకుంటాను, అంది కన్నీళ్లతో నిర్మల. వారి మాటలు విన్న సాగర్కి కాసేపు మాటలు రాలేదు. కొద్ది క్షణాల తర్వాత, చూడు నిర్మల, కొంతమంది ఆస్తుల కోసం మరికొంతమంది పంతాల కోసం పాకులాడతారు,
కొద్ది మంది మాత్రమే అనుబంధాల కోసం అనురాగాల కోసం ఆరాటపడతారు. మా నాన్న కూడా అటువంటి వాడే. మా నాన్నకు మనకు రుణానుబంధం ఇంకా మిగిలిపోయింది. అది తీర్చుకోవడానికైనా నేను నాన్నని తీసుకువస్తాను అంటూ ప్రశాంతమైన మనసుతో తన తండ్రిని తీసుకురావడానికి బయలుదేరాడు సాగర్.